నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇమేజ్ దెబ్బతీయాలని, ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు వైసీపీ యువజన విద్యార్థి విభాగం జిల్లా అధ్యకులు శ్రావణ్ తెలిపారు. బుధవారం వారు ఎస్పీ కార్యాలయం వద్ద నుంచి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే అనిల్ వ్యక్తిగత పనుల కారణంగా గత 3 రోజుల నుంచి బయట ప్రాంతాల్లో ఉండడం జరుగుతుందన్నారు. అలాంటిది ఎమ్మెల్యే అనిల్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఓ యాప్ న్యూస్ అసత్య ప్రచారం చేస్తున్న ఫేక్గాళ్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యులు గారు 3 రోజుల నుంచి నెల్లూరు నగరంలోనే అందుబాటులో లేకుండా వ్యక్తిగత పనులపైన బయటికి వెళితే, నిన్న సాయంత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పి కొంతమంది ఫేక్ గాళ్ళు వేటు ఎస్ఎంఎస్ అని చెప్పి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. ఇలాంటి ఇమేజ్ను ఒకటి క్రియేట్ చేసి ఏదైతే అసలు కనీస సంబంధం లేకుండా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అని చెప్పి ఇది ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేసి దీన్ని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. దీనిపైన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారిని కలిసి, అయా ఇలాంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నారు సార్, దయచేసి వీరందరిపైన కూడా చర్యలు తీసుకోవాలా అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఏదైతే ఉందో, మీకు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయంటే మాకు కొంతమంది పైన అనుమానాలు ఉన్నాయి, కొంతమంది ఫేక్ గాళ్ళు ఉన్నారు అని చెప్పి కొంతమంది పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలా అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఎస్పీ గారు కూడా మేము వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటాం. ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారో, ఎవరైతే దీన్ని క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే ఎమ్మెల్యే గారి పేరుకి ఎమ్మెల్యే గారిని ఇది చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇట్లాంటివి ఎన్ని దుష్ప్రచారాలు చేసుకున్నా, ఏది చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు, నెల్లూరు ప్రజల ఆశీస్సులు, అనిల్ కుమార్ యాదవ్ గారి పైన ఉన్నంతవరకు ఎవరు కూడా ఈ ఫేక్ గాళ్ళు ఎవరు కూడా ఎవరు ఏం చేయలేరని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే నెల్లూరు జిల్లా పర్యటనకి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పర్యటన చూసుకొని నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు వ్యక్తిగత పనుల మీద 3 రోజుల నుంచి నెల్లూరు నగరంలోనే అందుబాటులో లేరు, వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్ళడం జరిగింది. అయినా కూడా నిన్న సాయంత్రం ఈ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఒక ఫేక్ వార్త క్రియేట్ చేసుకొని ఇలాంటివి సృష్టిస్తూ ఉన్నారు. నెల్లూరు నగరంలోనే లేకపోతే ఎక్కడి నుంచి వార్త ఇస్తారు, ఎక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఇలాంటి ఫేక్ గాళ్ళకి, ఇలాంటి డూబ్ గాళ్ళకి ఎవరికి కూడా మేము భయపడేది లేదు అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కె స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM టు 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కె స్కూల్, నాగుంట లేఅవుట్, నెల్లూరు.